పియర్ ఒక గొప్ప రచయిత ఒక మాట చెప్తుంటారు ఇప్పుడు ప్రపంచమే ఒక పెద్ద నాటక రంగం ఒక పెద్ద థియేటర్ అనమాట దానిలో మనందరం పాత్రధారులం సూత్రధారులం మాత్రమే కొందరు వస్తుంటారు పోతుంటాం అంటే ఈ ప్రపంచంలో ఎంట్రీ అవుతుంటారు ఎగ్జిట్ అవుతుంటారు ఈ నాటక రంగం నుంచి ప్రతి వ్యక్తికి జీవితంలో అనేక పాత్రలు ఉంటాయి ఇదంతా చదువుతుంటే నిజమే అనిపిస్తే షేక్స్పియర్ చాలా కరెక్ట్గా చెప్పారనిపిస్తే అయితే ఇటువంటి జీవిత నాటక రంగంలో ఒక జన్మలోనే మనుషులు అనేక పాత్రలు పోషిస్తుంటారు అంటే మల్టిపుల్ రోల్స్ ఒక మనిషిగా కావచ్చు ఒక అంటే ఒక ఫ్యామిలీ పర్సన్గా కావచ్చు లేకపోతే ఒక ప్రొఫెషన్లో కావచ్చు పబ్లిక్ లైఫ్లో కావచ్చు అంతవరకు బాగానే ఉంటుంది మనం గమనిస్తే ప్రపంచంలో జీవితాన్ని సీరియస్గా తీసుకుంటే ఎవరైనా ఇంకా ఈ జీవితం మనుషుల్ని ప్రపంచాన్ని సీరియస్ తీసుకుంటే చాలామంది ఇబ్బందులు పడుతుంటారు చాలామంది నష్టపోతుంటారు కూడా దానికి కారణం మనుషులు అనేక పాత్రలు పోషించడమే కాదు దాంతోపాటు ప్రతి మనిషి కూడా చాలా సందర్భాల్లో మారిపోతూ ఉంటాడు ఏదో తనకు సంబంధం లేనట్టు తన గత జన్మలో జరిగినట్టు ఈ జన్మలో జరగనట్టు అంటే ఒక మనిషిని ఖచ్చితంగా మనిషిని కానీ వ్యక్తిని కానీ వ్యక్తులు కానీ మనం నమ్ముకుంటే ప్రపంచంలో సీజన్స్ ఎలా మారుతుంటాయో అంటే వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఇవన్నీ ఎలా మారుతుంటాయో మనుషులు కూడా అంత ఫాస్ట్గా మారిపోతుంటారు కాబట్టి ఈ నాటక రంగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు మనమే శాశ్వతం మనం స్వతంత్రంగా బతకటం మనం నేర్చుకోవాలి దాంతోపాటు మన పోరాటంలో చివరిదాకా ఎవరు వస్తారంటే మనమే వస్తాం మన తరపున నిలబడే వాళ్ళు ఎవరు అంటే అది ఖచ్చితంగా మనమే అవుతాం మన హీరో మనమే మన నడిపించుకోవాల్సింది మనమే ఎవరో వస్తారని లేదా ఇంతకుముందు ఎవరో మనతో ఉన్నారని ముందు ఉండాలని ఆశించడం కూడా తప్పే కాబట్టి ఈ జీవిత నాటక రంగంలో ప్రతి ఒక్కరూ పాత్రదారులు మాత్రమే మన పాత్ర అయిన తర్వాత జీవితం నుంచి నిష్క్రమించాలి లేదా జీవితంలో ఆ పాత్ర మారుస్తూ ఉండాలి చాలామంది పాత్రలు మాత్రం తొందరగా మారుస్తుంటారు కాబట్టి ప్రపంచంలో కేవలం ఎవరో వచ్చేదో చేస్తారని లేదా ఏదో మనిషి మనకు సపోర్ట్గా ఉంటారని లేదా ఏదో సొసైటీ మనకు సపోర్ట్గా ఎప్పుడు నిలుస్తుందని ఇలా నమ్మి మాత్రం మోసపోవద్దు మీకు మీరే ధైర్యం మీకు మీరే సాహసం మీకు మీరే ఉండాలి చివరి వరకు ఎవరైనా సరే మీ గెలుపులో తోడుంటారు కానీ ఓటంలో తోడుండే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎవరైతే ఏమీ లేనప్పుడు ఓటంలో తోడున్నారో మీ మీకోసం నిలబడే మనుషులు సో ఎవరి కోసం ఎదురు చూడకుండా మీ పోరాటం మీరే చేయండి